అందరూ నమస్తే అండి సార్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మరి ఇక్కడ మాకు ఘనంగా ఏర్పాటు చేసి సార్ ఈ రోజున మా డిపార్ట్మెంట్ నుండి మరి పిల్లలకి ఉపయోగపడే విధంగా చక్కటి నిర్ణయాలు తీసుకుని మాకు మంచి వరాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ ముఖ్యంగా సార్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సార్ మీ ఆధ్వర్యంలో మరి మహిళలకి చాలా పెద్దపీట వేసి మరి మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నారు సార్ మీరు మీ ఆధ్వర్యంలో మేము వర్క్ చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ అంతేకాకుండా సార్ ఈ రోజున మరి మా మహిళా శాసనసభ్యులకు కూడా సీట్లు కేటాయించడంలో కూడా సార్ మీరు మాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సార్ అట్లానే మహిళా మంత్రులుగా మమ్మల్ని క్యాబినెట్లకు తీసుకున్న విధానం కూడా సార్ చాలా ప్రజల్ని ఆలోచింపచేసే విధంగా ఉంది సార్ ఎందుకంటే సార్ మా దళిత మహిళని హోమ్ మినిస్టర్గా తీసుకోవడం అట్లానే ఒక గిరిజన మహిళని డిప్యూటీ సీఎంగా తీసుకోవడం అట్లానే నన్ను కూడా ఈ మహిళా శాఖకి ప్రతినిధిగా మీరు పెట్టడం సార్ మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఈ రోజున సార్ మహిళలందరూ కూడా మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు సార్ ఎందుకంటే సార్ గతంలో పోలిస్తే అంటే సమాజంలో గతంలో ఎలా ఉండేదంటే మహిళల యొక్క పరిస్థితి వంటింటికే పరిమితమైన పరిస్థితి నుండి తర్వాత కాలంలో కొన్ని రంగాలలో మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ కూడా సార్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గతంలో చూస్తున్నాం సార్ అంటే టీనేజ్ గర్ల్స్ కానివ్వండి సార్ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి సార్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్లే సార్ అయితే ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో సార్ జగనన్న ఉన్నారనే ధైర్యం ప్రతి ఒక్క మహిళకి ఉంది సార్ ఎందుకంటే సార్ జనరల్గా చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు సార్ అంటే వాళ్ళకి ఆర్థికపరమైన సపోర్ట్ ఉంటుంది సార్ వాళ్ళ ఉద్యోగాల వల్ల కానీ ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో కూడా సార్ చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆశించినట్లుగా ఈ రోజున లక్షాధికారులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు సార్ నిజంగా అది చాలా అభినందనీయం సార్ ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి అక్కడ చదువు లేకపోయినప్పటికీ అక్కడ వాళ్ళకి అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా మీరు చాలా అవకాశాలు కల్పించి ఈ రోజున చేయూత పథకం ద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితికి మీరు తీసుకురావడం అనేది చాలా గర్వకారణం సార్ ఎందుకంటే సార్ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఆత్మాభిమానంతో జీవించాలని కోరుకునే వాళ్ళే కానీ ఒకళ్ళ ముందు చేయి చాపాలని ఎవరు అనుకోరు సార్ ముఖ్యంగా మహిళలు అసలు అనుకోరు సార్ అలాంటి పరిస్థితిలో ఉన్న మీరు వాళ్ళందరినీ కూడా మీరు చాలా సపోర్ట్గా నిలబడి అండగా నిలబడి ముఖ్యంగా డోక్రా మహిళలకు కూడా జీరో వడ్డీని ఇచ్చి అట్లనే తర్వాత ఆసరా పథకం ద్వారా వాళ్ళందరినీ ఆదుకున్నారు సార్ మీరు అయితే ఈ రోజున సార్ గతంలో స్త్రీలు ఎట్లా ఉండేవాళ్ళంటే సార్ చాలా ఇబ్బందులు సార్ అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు నిర్ణయాలు తీసుకోకముందు అట్లానే పూలే గారు మహిళల పట్ల వాళ్ళ విద్య పట్ల వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలని పోరాటాలు చేయకముందు వాళ్ళంతా కూడా మరి ఎక్కువ శాతం బాల్య వివాహాలకి అయితే సతీ సహగమనానికి ఇలాంటి దురాచారాలకి బలైపోతూ ఉండేవారు సార్ ఈ రోజున నిజంగా సార్ చాలామంది అంటే సమాజంలో చిన్నపిల్లలు కానివ్వండి సార్ అట్లానే ఇంకా బాలికలు కానీ సార్ మహిళలు కానీ అత్యాచారాలకు గురవుతున్నప్పుడు అది వెంటనే మీరు స్పందించి అది కూడా పక్క రాష్ట్రంలో దిశ అన్న అమ్మాయి విషయంలో జరిగిన ఆ ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ని మీరు చెల్లించిపోయి మన రాష్ట్రంలో ఏ మహిళ కానీ ఏ చిన్న బిడ్డ కానీ ఏ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న మంచి ఉద్దేశంతో మీరు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు సార్ నిజంగా ఇది ఎంత మహిళలకి అండగా నిలబడుతున్న చట్టం అంటే సార్ చాలామంది మాటలు చెప్తారు సార్ పేపర్స్ మీద చట్టాలు తీసుకొస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా డిలే అవుతూ ఉంటుంది